సౌత్ ఇండియాలో ఏడాదికి ఎంతమంది స్టార్ హీరోయిన్లు వస్తున్నప్పటికీ లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార కేవలం హీరోల పక్కన డాన్స్ వేసే హీరోయిన్ టైప్ కాదు నయనతార ఆమె ఒక సినిమా ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా కథాబలం మరియు తన పాత్ర శక్తివంతంగా ఉంటేనే ఆమె ఒక సినిమా చేయడానికి సంతకం చేస్తుంది అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు నయనతార మేకర్స్ కి ఒక బెస్ట్ ఆప్షన్ ఆమె చేసిన ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆఫీస్ వద్ద దుమ్ము లేపేశాయి ఇక ఈ ఏడాది తన ప్రియుడు నితేష్ విఘ్నేష్ ని పెళ్లాడిన నయనతార అప్పుడే ఇద్దరు పిల్లలకు జన్మని కూడా ఇచ్చేసింది ఇదంతా పక్కన పెడితే నయనతారాలోని ఎవ్వరికీ కోణం ఆమె అత్తగారు ఇటీవలే మీడియాకి చెప్పగా అది ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది ఇక అసలు విషయానికి వస్తే నయనతార ఇంట్లో ఎనిమిది మంది పని మనుషులు ఉంటారట ఎవరికి ఏ కష్టం రాకుండా తన సొంత మనిషిలాగా చూసుకోవడం నయనతారకి అలవాటట ఇటీవలే ఒక పని మనిషిని అప్పులో పీడిస్తుంటే అది గమనించిన నయనతార పని మనిషి తీసుకున్న ఆ నాలుగు లక్షల రూపాయల అప్పుని చెల్లించి ఆమె సమస్యని పరిష్కరించింది అంటూ నయనతార అత్త చెప్పుకొచ్చింది నయనతార ఇలాంటి సహాయాలు ఎన్నో చేసింది కానీ ఆమె ఎవరికీ చెప్పుకోదు చాలా సీక్రెట్ గా ఉంచుతుంది నా కోడలు బంగారం లాంటిది అంటూ నయనతార అత్త పొగడ్తలతో ముంచెత్తింది ఆమె మాట్లాడిన మాటలను షేర్ చేస్తూ నయనతార అభిమానులు సోషల్ మీడియాలో తెగ మురిసిపోతున్నారు ఇక నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా తర్వాత ఆమె కొంతకాలం నటనకు విరామం ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి